అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతన మద్యం పాలసీ వచ్చాక మద్యం షాపుల టెండర్లకు భారీగా అప్లికేషన్లు వచ్చాయన్నారు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్. జిల్లాలో మొత్తం 133 షాపులుగాను 430 అప్లికేషన్లు వచ్చాయన్నారు. మొత్తం 3500కు పైగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 9 సాయంత్రం వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్టు తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మద్యం విధానాన్ని తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. నూతన మద్యం విధానంలో కోనసీమకు 8 నుంచి 10 కోట్లకు ఆదాయం రానున్నట్టు చెప్పారు. నేను అమలాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్గా డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా అమలాపురంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ నూతన ఎక్సైజ్ మద్య విధానాన్ని మేము ప్రారంభించాము. ఈ ప్రారంభించడంలో మాకు 133 షాపులు కోనసీమ జిల్లాకి అలాట్ అయినాయి. 133 షాపులకు గాను మాకు ఇప్పటివరకు 430 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ మింజువలే సుమారుగా 8 నుంచి 10 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఎక్కడ కూడా ఎటువంటి వ్యాపారం లేకపోవడంతో అందులోనూ ఆక్వా పరిశ్రమ కొంచెం దెబ్బతింటడంతో ఆక్వా రైతులు కూడా మా వైపు ఆకర్షితులై ఇప్పుడు ఇదే నూతన మద్య విధానానికి ఆకర్షితులై మా మద్య విధానంలో వాళ్ళు పెట్టుబడి పెట్టి అప్లికేషన్ వేయడానికి